సన్న రకం ధాన్యానికి క్వింటాలకు 2500 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వారిని ఆదుకునే విధంగా వారి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఇవాళ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రైతులను నిర్బంధ వ్యవసాయం అని చెప్పి పత్తి వేయాలా సన్న రకాల వడ్లేయాలని చెప్పి లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధు రాదని చెప్పి అందరినీ కూడా భయపెట్టి ఇవాళ సన్న రకాలను పత్తి ఎక్కువగా సాగు అయ్యేటట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని బలవంతం పెట్టింది. ఎన్నో రకాల పంటలు వేసుకుంటున్నట్టు రైతులు అవన్నీ కూడా పక్కకు పెట్టి ఇవాళ దొడ్డు రకాలు వేసే రైతులు ఇవాళ మొత్తం కూడా సన్న రకాలు వేయడం జరిగింది. జిల్లాలో 400,000 ఎకరాల్లో వరి సాగు అవుతుంటే ఇవాళ గవర్నమెంట్ మళ్ళీ ఎక్కడ రైతు బంధు ఇవ్వదో ఎక్కడ ఇబ్బందులు పెడుతుందని చెప్పి 85% మంది రైతులు భయపడి మొత్తం కూడా ఇవాళ సన్న రకాలు సాగు చేయడం జరిగింది. కానీ ఇవాళ సాగు చేసిన వరి ఏదైతే ఉందో అది చాలా వరకు నిన్న మొన్న పడ్డ వర్షాలకు పంట చేతికొచ్చే టైంకి మొత్తం కూడా వర్షాలకు పంట మొత్తం కూడా దెబ్బతినడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టం జరగకూడదు, దానికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించేటట్టు ఇవాళ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి అందులో కేవలం 2% ప్రీమియంని రైతు కట్టేటట్టు, మిగతా 98% సగం కేంద్రం సగం రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టు మంచి పథకం తీసుకొస్తే రైతు నష్టపోకుండా బయటపడేటటువంటి పథకం తీసుకొస్తే ఇవాళ రైతు 2% కట్టినాక కేంద్రం తన వాటాని ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా నీరు గార్చే ప్రయత్నం చేసి ఎక్కడ కూడా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇవాళ రైతులు మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. నిన్న మన దుబ్బాకలో ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి వేస్తారంటే మేము టీఆర్ఎస్కి మాత్రం సచ్చినమేమని చెప్పి రైతు చెప్తా ఉన్నాం. మమ్మల్ని మీరు పత్తి వేసుకోమని బలవంతం పెడితే మేము పత్తి వేసుకున్నాం, నిన్న మొన్న పడ్డ వర్షానికి మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది, కనీసం మా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆ రైతు తన బాధను వెళ్ళగస్తూ ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నష్టపరిహారము పంట దెబ్బతిన్నదో అప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఒక జడ్పీడీసీ కానీ ఎంపీపీ కానీ ఎవ్వరు కూడా కనీసం అందుబాటులో లేరు. ఇవాళ కనీసం పంట నష్టపోయిందన్న కనీసం చూడడానికి కూడా రైతును పలంకరించే నాదుడు లేడు ఇవాళ రాష్ట్రంలో. ఇంత ఘోరమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఇవాళ దుబ్బాక ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ని ఓడగొట్టాలని వాళ్ళ కంకణం కట్టుకున్నాను. ఇవాళ మిర్యాలగూడలో మీరు చూడండి, వస్తా ఉంటే కిలోమీటర్ల పొడుగు ట్రాక్టర్లు ఇవాళ బారులు తీరున్నాయి. ఇవాళ సన్న రకాల వడ్లల్లో అవి ఎక్కువగా ఆరబెట్టడానికి వీల్లేదు, కోసిన వెంటనే ఇమ్మీడియట్గా అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆరబెడితే మొత్తం కూడా నూకలుగా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి రైతు కోసిన వెంటనే ఇవాళ మార్కెట్కి తీసుకొస్తూ ఉన్నాడు. ఇవాళ ఐకేపీ సెంటర్స్ ఓపెన్ చేశారు, ఎప్పుడైతే సన్న రకం వేసుకోమన్నారో మరి సన్న రకాన్ని ఎందుకు కొనట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఐకేపీ సెంటర్స్లో కేవలం దొడ్డు బియ్యము అది కూడా మొత్తం కూడా ఓపెన్ చేయలేదు, అక్కడక్కడ ఓపెన్ చేసి దొడ్డు ధాన్యాన్ని కొంటా ఉన్నారు. ఇవాళ సన్న ధాన్యాన్ని మొత్తం కూడా ఇవాళ మిల్లర్లు కొనేటట్టు ఏర్పాట్లు చేసినామని చెప్తున్నాయి ఈ సర్కారు. ఇవాళ ఒక్కసారి వచ్చి చూడమనండి, ఇవాళ ఏ మిల్లు ముందు చూసినా ఇవాళ 100ల సంఖ్యలో ట్రాక్టర్లు రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. పాపం 3 రోజులు 4 రోజుల నుంచి ఒక్కొక్క మిల్లు దాని కెపాసిటీ 30 ట్రాక్టర్లు ఉంటే బయట 300 ట్రాక్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ట్రాక్టర్ 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయడంతో కోసిన ధాన్యం పచ్చిగా ఉండడంతో అవి మసిలిపోయి కలర్ రంగు కూడా మారుతూ ఉంది. 4 రోజులకు గేట్లోకి ఎంటర్ అయ్యి మిల్లులో అమ్ముదామని చూస్తే మీ రంగు వడ్ల రంగు మారింది, మేము తీసుకోమని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రైతు అడుగుతా ఉన్నాడు, మేము ఎక్కడ అమ్ముకోవాలి, ఏ మిల్లుకు పోయినా మళ్ళీ ఆడ 3-4 రోజులు పడుతుంది, మరి మేము ఎక్కడ అడుకోవాలని చెప్పేసి వాళ్ళ బాధ వెళ్ళగస్తా ఉంటే ఇవాళ పట్టించుకునే నాదు లేడు. ఇవాళ మిర్యాలగూడ ఎమ్మెల్యే పత్తా లేడు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తే మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవంటున్నారు. ఇవాళ మసిలిపోయిన ధాన్యాన్ని ఎవరు కొనాలా? ఇవాళ ఏఓ కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎవ్వరు కూడా ఇవాళ బాధ్యత తీసుకుంటలేరు. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, మేమేం చేయలేమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎంతోమంది రైతులు ఇవాళ ఆవేదన పడతా ఉన్నారు.
ఇలా రైతు లేనిదే రాజ్యం లేదు, ఇవాళ మాది రైతు పక్షపాతం చెప్పుకునే టీఆర్ఎస్ సర్కారు మరి ఇవాళ ఎందుకు వచ్చి రైతులను ఆదుకుంటలేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. డెఫినెట్గా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, ఈ రైతులే బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి 1888